ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పించు భగవద్గీత బాల వికాసం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత శ్లోకాలలోని సారాంశాన్ని, అందులోని అర్థాలను, అంతరార్థాలను నేటితరం బాలబాలికలకు తెలియజేయాలనే సదుద్దేశంతో ఇవాళ ఇక్కడికి వచ్చేశారు మహాసహస్రావధాని శ్రీ కరికపాటి నరసింహారావు గారు. ముందుగా గురువుగారికి నమస్కారం తెలుపుకుందాం. నమస్కారం గురువుగారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా సాదరంగా స్వాగతం తెలుపుతూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారు? నేను. నువ్వు చెప్తావా? అదే ఇక్కడికి రామ్. నీ పేరేంటమ్మా? దీప్తి. దీప్తి, దీప్తి ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? 9వ అధ్యాయంలోని 5వ శ్లోకం చెప్పబోతున్నాను. 9వ అధ్యాయం నుండి 5వ శ్లోకం మరి చెప్తావమ్మా. నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్నచ భూతస్తో మమాత్మా భూత భావన. దీప్తి, శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పావు. అర్థాన్ని, అంతరార్థాన్ని గురువుగారి ద్వారా తెలుసుకుందామా? తెలుసుకుందాం. వెళ్ళి కూర్చో. మాతృదేవో భవ, నను గన్న తల్లి మొక్కేదా నేను, నన్నును గన్న తల్లిని ప్రార్థింతున్ నిను నన్ను మరువకుండగా నను నిన్నును మంచి దారి నడుపుచునుండన్నను గన్న తల్లి మృక్కేదా నిన్ను నన్నును గన్న తల్లిని ప్రార్థింతున్. అమ్మాయి చదివిన శ్లోకం 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుక్షి యోగంలో. దీంట్లో విచిత్రంగా కృష్ణుడు ఇదివరకు తాను చెప్పిన దాన్ని కాదంటున్నాడు. ఇదే 9వ అధ్యాయంలో ఈ శ్లోకానికి ముందు శ్లోకం మనం ఇంతకు ముందు భాగంలో చెప్పుకున్నాం. మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వమస్థితక చెప్పుకున్నాం లేదా? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే, మళ్ళీ ఆ మాట అన్నవాడే, మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వమస్థితక అన్నవాడే ఇప్పుడు మాట మార్చేస్తున్నాడు. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృం నచ భూతస్థో భూతాత్మా భూతభావన. కృష్ణుడు అబద్ధం ఆడుతున్నట్టు లెక్క. ఇంతకు ముందు శ్లోకం మనం చెప్పుకున్నాం, వ్యాఖ్యానం చేసుకున్నాం. మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. కుండలో నీళ్ళన్నాం, కుండ పగలగొట్టమన్నాం, ఇదన్నాం. ఇప్పుడు ఆయన పగలగొట్టాడు. పగలగొట్టేప్పుడు ఏమంటున్నాడంటే, ఏదో ఇందాక అలా అంటే అన్నాను కానీ అర్జున అంత తీవ్రంగా తీసుకోక చేద్దాన్ని. నచ మత్స్థాని భూతాని అన్నాడు. అంటే అబ్బాబే, ఈ జీవులు ఏవి నాలో లేవయ్యా అన్నాడు. అదేమిటి, ఇంతకుముందు ఉన్నాయన్నాడు మత్స్థాని సర్వభూతాని అని చెప్పలేదు. ఇందాక శ్లోకం ఎవరు చదివారు మీలో? మత్స్థాని సర్వభూతాన్ని చదివావు కదా. ఇప్పుడు ఈ పక్క అమ్మాయి ఏం చదివింది? నచమస్థాని భూతాన్ని. అంటే అమ్మాయి చెప్పిందని అమ్మాయి కాదు ఉంటుంది, వీళ్ళిద్దరు ప్రమేయం ఏం లేదు, వెనకాల ఉన్నాయని కాదు ఉంటాడు. ఆయనే చెప్పాడు కదా, మత్స్థాని సర్వభూతాన్ని నువ్వు చదివావా? ఇప్పుడు నువ్వు చదివింది ఏంటి? నచమస్థాని భూతాన్ని. నచ అంటే నెగిటివ్ కదా, లేదని. ఇదివరకేమో అన్ని జీవులు తనలో ఉన్నాయన్నాడు. కుండలో నీళ్లు ఉదాహరణ చెప్పుకున్నాం మనం, మహాకాశం ఘటాకాశం చెప్పుకున్నాం, అర్థమైంది కదా, కష్టమేం లేదు కదా. ఇప్పుడేమంటున్నాడు, అబ్బాబ్బే నాలో ఏం లేవన్నట్టు. అదేమిటది? వెనకాల కారణం ఆయనే చెబుతున్నాడు. భగవంతుడు ఎప్పుడూ అబద్ధం ఆడడు. పశ్యమే యోగమైశ్వరం, మామూలు దృష్టి వేరు, జ్ఞాన దృష్టి వేరు. ఈశ్వర దృష్టితో చూస్తే కానీ ఈ విషయం అర్థం కాదయ్యా. ఇదివరకే ఒక శ్లోకంలో నాలోనే అందరు జీవులు ఉన్నారు అన్నాను, ఇప్పుడేమో లేరు అంటున్నాను. నేను అబద్ధం ఆడుతున్నట్టుగా నీకు అనిపించవచ్చు, కానీ ఈశ్వర దృష్టితో చూస్తే కానీ అర్థం కాదు. పశ్యమే యోగం ఐశ్వరం. ఐశ్వరం అంటే ఈశ్వరునికి సంబంధించింది. ఐశ్వరం, ఈశ్వర శబ్దం నుంచి ఐశ్వరం వచ్చింది. ఈశ్వరుని దృష్టి ఎలా ఉంటుంది? మూడో నేత్రం. ఆ మూడో నేత్రం తెలుసుకుంటే మనకి ఈ ప్రపంచం ఎలా కనపడుతుంది? అంతా శూన్యం, అంతా మాయ, అంతా కలలా కనపడుతుంది. అందుకే భూతభృం నచ భూతస్థో మమాత్మా భూతభావనక. భూతభృత్, ఈ జీవులన్నిటినీ నేను భరిస్తున్నా. భూత నచ భూతస్థ, ఈ జీవుల్లో మాత్రం నేను లేను, నాలోనే అవన్నీ ఉన్నాయి. మరి ఈ భావన నాకెందుకు కలుగుతుందో, మమ ఆత్మ, నా ఆత్మ భూతభావనక ఈ జీవుల గురించి ఆలోచిస్తోంది కాబట్టి అవి కనపడుతున్నాయి. ఆలోచిస్తోంది కాబట్టి కనపడుతున్నాయి, ఆలోచించకపోతే కనపడవు. దీనికి ఉదాహరణ ఏమిటో తెలుసా? మీకు సులభంగా అర్థం కావడానికి చెబుతున్నా. కళ వస్తుంది కదా, రాత్రి పడుకుని కళ కంటున్నాం కదా. కళలో మనమే అనేక రూపాలు ధరిస్తున్నామా లేదా? ఆడ, మొగ, చెట్టు, పుట్ట అనేకం కళ్ళలోకి వస్తున్నాయి కదా. ఆ రూపాలన్నీ ఎవరు ధరించారు? పడుకున్నవాడే ధరించాడు కదా, పక్కింటి వాడు ధరించరు కదా. రాలేదండి, ఆవిడ, ఆయనో, కుక్కో, చెట్టో, పుట్టో, వాళ్ళెవరూ కళ్ళలోకి రాదు. మరి ఈ కళ్ళలోకి వచ్చినవి ఏంటి? తర్కం ఆలోచించాలి కదా, సైన్స్ చదువుకుంటున్నాం మనం. కళ్ళలోకి వచ్చాయా లేదా? ఆ చెట్టు నువ్వు పట్టుకుని కళ్ళలో పులి కనపడిందా, భయపడ్డావా లేదా? అది పులి కాకపోతే నువ్వు ఎందుకు భయపడ్డావు?
ఆ పులి రూపం ఎక్కడది? అడవిలోంచి పులి వచ్చిందా? అడవిలోంచి పులి పడగదిలోకి వస్తే నీకంటే ముందు పక్క వాళ్ళందరూ లేస్తారు, అంతేనా? అడవిలో పులి రాలేదు, నీ కళ్ళలోకి పులి ఎక్కడి నుంచి వచ్చిందా? పులి రూపం ఎవరు ధరించారు? నువ్వే ధరించావు. ఏమాత్రం ఆలోచించినా తెలుసు, మనం ధరించడం అంటే మనం ఆలోచించవద్దు. మనం ఒక రూపం కాదు, మనమే పెద్ద మాయగాళ్ళం. 100 రూపాయలు ధరించగలం కళ. పులి రూపం మనమే, పిల్లి రూపం మనమే, కుక్క రూపం మనమే, ఆడ రూపం మనమే, మగ రూపం మనమే, కళ్ళలోకి వచ్చిన మంచం రూపం మనమే, మంచం మీద పడుకున్నది మనమే కదా, కళ్ళలో మనం ధరించిన శరీరం మనమే కదా. మనం 2 శరీరాలు ధరించామండి. మరి ఒక జీవుడు పడుకుని తానే చెట్టయి పుట్టయి ఆడయి మొగయి ఇన్ని శరీరాలు ధరించి అరగంట సేపు కలగని ఆడుకుని కింద పడి మీద పడి సుఖపడి కష్టపడి తేరుకుని తర్వాత అంత మాయ అనుకోవడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వాన్నంతటినీ ఒకే కలగా కానీ అన్ని రూపాలు తానే, ఇందులో చరాచర జీవరాశులన్నీ తానే, ఈ నాటకం ఒక కలగా ఆడుకుంటున్నాడు ఆడిస్తున్నాడు అంటే నిజమా కాదా? పక్కా నిజం, పక్కా నిజం. అదే జరుగుతున్నది. పశ్చిమే యోగమైశ్వరం భూతభృత్ నచ భూతస్థో మమాత్మా భూత భావనక. నేను ఈ విశ్వాన్ని సృష్టించాలి, నడిపించాలి, చివరికి సంహారం చేయాలి అనుకోవడం వల్ల ఒక కల రూపంగా ఇవన్నీ నడుస్తున్నాయి తప్పితే ప్రపంచం సత్యం కాదు. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నా అపరక శంకరాచార్య వాక్కుని భగవద్గీత పక్కాగా సమర్థిస్తుంది. ఈ జగన్ మిథ్యాను తెలుసుకుంటే ఉపయోగం ఏమిటంటే జీవితంలో ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుంటాం. లేకపోతే ప్రతిదానికి నేను అనుకున్నది అవ్వలేదు అంతే అంతే, అయితే హత్య లేకపోతే ఆత్మహత్య, ఏదో ఒకటి. వాటి జోలికి వెళ్లకుండా సుఖంగా జీవితాన్ని గడపాలి అంటే ప్రపంచం మిథ్య అని భగవద్గీత తాత్పర్యంగా మనం గ్రహించాలి, అది విషయం. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీరు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారు? నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామా. నీ పేరేంటమ్మా? కేశవనంద. కేశవనందన్. కేశవనందన్, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? 11వ అధ్యాయం 13వ శ్లోకం. 11వ అధ్యాయం నుండి 13వ శ్లోకం. మరి చెప్తావా కేశవ? తత్రైకస్తం జగత్ కృష్ణం ప్రవిభక్తమనేకత అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా. కేశవనందన్, శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పావు, అర్థం తెలుసా నీకు? తెలియదు. మరి గురువుగారి ద్వారా తెలుసుకుందామా? తెలుసుకుందాం, కూర్చో. అబ్బాయి చదివిన శ్లోకం 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో. సరిగ్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి స్వప్న సిద్ధాంతం ఉందే, దాన్ని మరింత విశ్వరూపంగా విస్తరించి చెబుతున్నాడు. తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తం అనేకధ అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తథ. అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తథ. అర్జునుడికి ప్రత్యక్షంగా అక్కడ దేవదేవస్య శరీరే, ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని శరీరంలోనే అంత జగత్తంతా ఇలా కుంచుకుపోయి దగ్గరికి వచ్చి ఒక్కచోటే ఉన్నట్టుగా కనపడింది. మనకు కూడా రోజు అలా కనపడుతుంది, అంత దగ్గరికి వచ్చి ఒక్కచోటే ఉన్నట్టుగా. ఆ ఒక్కచోటే ఉన్నది ఎక్కడ? మన మనస్సులో. మన మనస్సు ఎక్కడుందప్పుడు? మనం పడుకున్నాం కాబట్టి మన శరీరంలో ఉంది మనస్సు. పడుకున్నప్పుడు మన శరీరంలో మనస్సు ఎక్కడ ఉంటుందో తెలుసా? మనస్సు అంత ఎప్పుడూ ఒకచోటే ఉండదు, అందుకే శరీరంలో దాన్ని పట్టుకోవడం కష్టం. నువ్వు అన్నావు ఏదో పేగులు అన్నావే, పట్టుకోవడం తేలిక. పొట్ట అంటే పట్టుకోవడం తేలిక, ముక్కు అంటే పట్టుకోవడం తేలిక, మూత అంటే పట్టుకోవడం తేలిక, లోపల ఊపిరితిత్తులు అన్న పట్టుకోవడం తేలిక. మనస్సును పట్టుకోవడం కష్టం, ఎందుకో తెలుసా? ఒకచోట ఉండదు, ఒకచోట ఉండని కూరని పట్టుకోవడం కష్టం. అంతే కదా, మీ అబ్బాయి ఎక్కడ అంటే మాకేం తెలుసు ఎక్కడుంటాడో అంటారు కొంతమంది. ఎందుకని? వీడు ఎక్కడుంటాడో తెలియదు, అలా తిరుగుతూ ఉంటాడు వీళ్ళన్నీ. ఒకచోట ఉండేవాడిని పట్టుకోవచ్చమ్మా, అంతలా తిరిగేవాడిని పట్టుకోలేం కదా. మనస్సు రకరకాల చోట్ల ఉంటుంది, శరీరంలో ఒక చోట ఉండదు. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా మనస్సు? ఇప్పుడు మనమంతా ఇలా ఉండగా మాట్లాడుకుంటూ ఉండగా మన మనస్సు ఎక్కడుంది? దొరకదు. కానీ ఎక్కడ ఉంది? ఉందా లేదా? ఉంది, తెలుస్తోంది. మనస్సు ఉంది, మనస్సు లేదని మనం అనలేము, కానీ ఉంది. ఎక్కడుంది? కళ్ళల్లో ఉందమ్మా. ఇప్పుడు మన అందరి మనస్సు కళ్ళల్లో. కాబట్టి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు మనం చూసి ఊరుకోవట్లేదు. చా బావలేదు, అబ్బా ఎంత బాగుందో. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు? నీ కళ్ళల్లో మనస్సు లేకపోతే కేవలం కళ్ళే కనుక ఈ ప్రపంచాన్ని చూస్తే చా బావలేదు అని ఒక వ్యాఖ్య, అబ్బో ఎంత బాగుందో అని ఒక వ్యాఖ్య. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇష్టాయిష్టాలు కళ్ళకుంటాయా? ముక్కుకుంటుందా? ఇష్టాయిష్టాలు కళ్ళకుంటాయా? ఇష్టాయిష్టాలు కళ్ళకుంటే కళ్ళజోడు కూడా ఉండాలి, కళ్ళజోడు కూడా ఉండాలి కదా. కళ్ళజోడు ఎంతో, నిజానికి కళ్ళు కూడా అంతే, నిజానికి అంతే. కళ్ళకేమి ఇష్టాయిష్టాలు ఉండవు. కంటిలో మనం చూసిన దృశ్యాన్ని మెదడు ఏం చేస్తుంది తెలుసా? కన్నైన ఇంద్రియం ఒక గొట్టం ద్వారా, ఒక నరం ద్వారా మెదడుకు పంపిస్తుంది. మెదడు కూడా స్పందించదు,
మెదడు మనస్సుకు పంపిస్తుంది. మెదడు తర్వాత ఉంటుంది మనస్సు అనేది, మెదకు మరో రూపం, సూక్ష్మ రూపం. మనస్సుకు పంపించే బాగులేదు అంటుంది అంతే అది. ఆ మనస్సు మళ్ళీ ఆ మనోభావం మెదడులోకి వచ్చి, ఆ మెదడులో భావం కన్నులోకి వచ్చి, అప్పుడు మన కళ్ళు ఈ అని ఇలా కళ్ళు చిట్లిస్తాం మనం బాగులేదు కాబట్టి. బాగుంటే హా అని చూస్తాం. ఈ కళ్ళు విప్పార్చడం, చిట్లించడం, ముడుచుకోవడం ఇదంతా చేస్తున్న దేనివల్ల? మనస్సు వల్ల. అంచేత మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, మెలుగుగా ఉన్నప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? కళ్ళల్లో ఉంటుంది. నిద్రపోయేటప్పుడు కలగంటూ ఉంటే ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆశ్చర్యం మనం పట్టుకోవడం కష్టం, కంఠంలో ఉంటుందమ్మా. కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి అని ఇదే రహస్యాన్ని వ్యాసమహర్షి లలితా సహస్రంలో చెబుతాడు. పెద్దవాడు ప్రేక్షకుల కోసం చెబుతున్నా. కాలకంఠి అంటారు అమ్మవారు. కాలం అంటే మనస్సు. అక్కడ మనస్సు కంఠంలో ఉంటుంది. కంఠంలో ఉంటుంది అనడానికి నిదర్శనం చూపిస్తాం మీకు. పలవరిస్తాం కదా. కళలో మీరు ఎంతైనా ప్రయత్నించండి, అనేక దృశ్యాలు కనపడతాయి. కానీ మీరు గట్టిగా మాట్లాడదామని ప్రయత్నం సాధ్యం కాదు, మెలకు వచ్చేస్తుంది. కళలో ఏదైనా చేయగలం మనం, మామూలుగా మాట్లాడగలం. కానీ ఏదైనా అరవాలంటే అరవలే, మెలకు వచ్చేస్తుంది. ఎందుకని? అరిచినప్పుడే మెలకు ఎందుకు వస్తుంది? వెంటనే ఏం చేస్తారు పెద్దవాళ్ళు అరవగానే, పలవరించగానే? లేపుతారు. సరే, ఎలాగో లేపక తప్పదు. లేపాక ఇంకోటి చెయ్యాలి. చేస్తున్నారు మంచి నీళ్ళు తాగించాలి ఖచ్చితంగా. పలవరించిన వాళ్ళు ఎవరి చేతనా సరే మనం లేపి వెంటనే మంచినీళ్ళు తాగించాలి. లేకపోతే మళ్ళీ పడుకుని అలాగే పలవరిస్తాడు. కంటిన్యూ సెకండ్ షో. మధ్యరాత్రి వెళ్ళిన నిద్రలో లేచి మంచినీళ్ళు తాగడం మంచి అలవాటు. అందుకే పూర్వం పెద్దవాళ్ళు అందరూ మంచినీళ్ళు పెట్టుకుని పడుకుంటారు. అక్కడ మెళ్ళల్లో గమనించండి, పెద్దవాళ్ళు ఉంటే మంచినీళ్ళు పెట్టుకుంటారు. పెద్దరికం కాబట్టి కాదమ్మా, అందరికీ ఉండాలి. మధ్యలో లేచి మంచినీళ్ళు తాగాలి. ఒక అరగ్లాస్ అయినా తాగాలి, మరి చెంబుళ్ళు తాగేయకూడదు. ఒక అరగ్లాసు ఎందుకో తెలుసా? కంఠంలో ఉంటుంది మనస్సు. మాట ఎక్కడి నుంచి వస్తుంది? కంఠం నుంచే వస్తుంది. మనస్సు కలగంటుంది కాబట్టి కలలో నువ్వు మాట్లాడలేవు. పక్కా నిజం, సైన్స్. కలలో మనం మాట్లాడలేం. గట్టిగా అరవాలంటే కంఠంలో ఉన్న మనస్సు అడ్డం వస్తుంది. అందుకని అని ఒక్కసారి మెలుకురా కానీ మనస్సు ఏమైంది? మెలకు వచ్చింది కదా, కళ్ళలోకి వెళ్ళిపోయింది. పైకి ఊపు జంప్ చేసింది, హై జంప్ కళ్ళలోకి వెళ్ళింది. అప్పుడు మరి పేడకలు వచ్చిందమ్మా అంట. మరి పొద్దున్న తిరగకూడని చూడ తిరిగి తెల్లవారులు రాకేమవుతుంది అంటుంది తల్లి. ఇష్టం వచ్చిన తిరిగి పగలల్లా, అవి ఇవి తొక్కొచ్చావు రాకేమవుతుంది అంట. వెంటనే మంచినీళ్ళు ఇస్తారు. మంచినీళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవి ఇవ్వాలి తెలుసా? ఈ లోపల దారి క్లియర్ అవ్వడం కోసం, రూట్ క్లియరెన్స్. మనస్సు కలగనేటప్పుడు కంఠంలో ఉంటుంది, గాఢ నిద్ర ఉంటుంది. మన కల కల కూడా అయిపోయి పడుకుంటాం చూడండి. ఒళ్ళు తెలియకుండా పడుకున్నాం అంటాం చూడండి. ఒళ్ళు తెలియకుండా అంటే కల కూడా లేకుండా. అప్పుడు కూడా మనం ఉన్నాం. అప్పుడు ఈ హృదయంలో సరిగ్గా మనం మంగళసూత్రం వేసుకున్నా, గురు చేసుకున్నా, ఈ పతకం ఉంది చూడండి, ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. నేను పొట్టిగా వేసుకున్నాను. ఇంకొంచెం ఇలా వేసుకుంటారు, సాధారణంగా ఇక్కడికి వచ్చేలా వేసుకుంటారు హృదయం దగ్గరికి. ఇక్కడికి వచ్చేస్తుంది మనస్సు, మూడు చోట్ల ఉంటుంది. దాన్నే ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, సరిగ్గా ఈ లెక్కలో చూసుకోబోయా, ఉందంటే ఉంది, లేదంటే లేదు అని మాట మార్చేనా? ఇలా చూస్తే ఉంది, అలా చూస్తే లేదు. తత్రైకస్థం జగత్ కృష్ణం ప్రవిభక్తం అనేకథ. అర్జునుడు చూసినటువంటి జగత్ ఎలా ఉందంటే అనేకథ విభక్తం, అనేక రకాలుగా విభజింపబడి ఒకే చోట కనపడింది. అంచేత కలగంటున్నప్పుడు మొత్తం ప్రపంచం అంతా మనకు ఒకే చోట కనపడుతుందా లేదా? విభక్తం, రకరకాలుగా విభాగమే. ఆడవాళ్ళు, మగవాళ్ళు, కుక్కలు, చెట్లు, మొక్కలు, తేళ్ళు, రకరకాలుగా పక్కలు అన్నీ అయిందా లేదా? రకరకాలుగా విభక్తమైంది. ప్రవిభక్తం అనేకథ. అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథ. దేవదేవుడు శరీరంలో ఈ విశ్వాన్ని అర్జునుడు ఎలా చూశాడు అంటే, మనం పడుకుని కలగంటున్నప్పుడు మన మనస్సులో అనేక రకాల వస్తువుల్ని చూసినట్టే. అదే రకంగా భగవంతుడి శరీరంలో మొత్తం అంతా విశ్వమంతా ఉందని, ఇదంతా ఒక భ్రమని, ఒక కళని అర్జునుడు గ్రహించాడు. అదే పూర్తి జ్ఞానం. ఈ విశ్వమంతా కూడా మన మనస్సు నుండి పుట్టిందని గురువుగారు ఉదాహరణలతో సహా చాలా చక్కగా వివరించారు కదా. మీరు కూడా తెలుసుకున్నారు కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? అదే ఇక్కడికి రా. నీ పేరేంటమ్మా? నా పేరు తన్మయ. తన్మయ, తన్మయ ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? 8వ అధ్యాయం నుంచి 18వ శ్లోకం. 8వ అధ్యాయం నుండి 18వ శ్లోకం మరి చెప్తావమ్మా. అవ్యక్తాద్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. తన్మయ, శ్లోకాన్ని బాగా చెప్పావు. ఈ శ్లోకానికి నీకు అర్థం తెలుసా? తెలియదు. మరి గురుగారి ద్వారా తెలుసుకుందామా? తెలుసుకుందాం. వెళ్ళి కూర్చో. అమ్మాయి చదివిన శ్లోకం 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో. అవ్యక్తాద్వ్యక్తయస్సర్వాక ప్రభవం జగరాగమే రాత్రియాగమే ప్రణీయంతే తత్రైవ అవ్యక్త సముజ్ఞకే. మనకి కళ ఎప్పుడు వస్తుంది? పగల రాత్ర. అంతే కదా, పగలు కూడా పడుకున్న కళలుగానే మహానుభావులు ఉన్నారా? నమస్కారం.
చదువు కూడా మానేసి, అన్ని పనులు మానేసి, పగలు కూడా పడుకొని అలా కలలు కనేవాళ్ళు ఉంటే ఎంత గొప్ప జన్మ మాకు సాధ్యం కాదు. కానీ సాధారణంగా మన కళ ఎప్పుడు వస్తుంది, పడుకున్నప్పుడే వస్తుంది. పడుకోకపోతే ఎలాగో కళ రాదు. కానీ పడుకోవడం అనేది రాత్రే పడుకుంటాం, రాత్రి కళ వస్తుంది. పగలు ఆ దృశ్యాలు మళ్ళీ మనకు కనపడుతున్నాయా? అవే దృశ్యాలు మనుషులు కనపడచ్చు, ఆ కళలో మనుషులు మళ్ళీ కనపడతారు. మనకి సాధారణంగా కళ ఎందుకు వస్తుంది? కళలోకి ఏ విషయాలు వస్తాయి చెప్పగలరా? ఎక్కడైనా విన్నారా చూశారా కళలోకి ఏ విషయాలు వస్తాయి? మనం మూడు నాలుగు రకాల విషయాలు ఉంటాయమ్మా. మనం ఏమైనా కోరికలు మనసులో అనుకుని తీరకుండా అలాగే ఉంచుకున్నాం అనుకోండి, ఆ తీరని కోరికలు కళలోకి వచ్చి తీరిపోతాయి. అందుకే కళ జీవితం కళ అని కొంత ఆనందంగా చెప్తారు కదా. కలగంటున్నాం అంటే తీరాలనే అనుకుంటాం కదా. అందుకే ఇది జరగాలని కలగంటుంది అమ్మాయి అంటే జరగాలని కోరుకుంటాం, కానీ వాస్తవంగా జరగదు, కళ్ళలో జరుగుతుంది. తీరని కోరికలు కళ్ళలోకి వస్తాయి. అంతేకాదు కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా పడుకోవడం కూడా మంచిది కాదమ్మా. ప్రాచీన శాస్త్రవేత్తలు ఊరికే చెప్పారు, రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కుని తుడుచుకుని పడుకోవాలి. తడి కాళ్ళతో పడుకోకూడదు, బయట తిరిగి వచ్చిన కాళ్ళతో పడుకోకూడదు. రాత్రి పడుకుంటున్నా మనం పొద్దున్న ఆ కళలో కనపడి రకరకాల కారణాల వల్ల వస్తున్నాయి. ఇవి ఏవి పొద్దున్న మళ్ళీ కనపడమండి, ఆ కళలో కనపడడం అన్నీ పొద్దున్న కనపడవు, అంతే కదా. సరిగ్గా భగవంతుడి కళ ఎలా ఉంటుందో చెబుతున్నాడు ఇక్కడ. అవ్యక్త అవ్యక్త ఎస్ సర్వే ప్రభవంతి అహరాగమే. ఆయన కలగంటాట. ఆయన ఎప్పుడు కంటాడో తెలుసా? ఆయన పదకొండింటికి లేచే మేస్టారేమో, పగలే కలగంటాట. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువుకు పగలు రాత్రి ఉండదు. అవ్యక్తమైనటువంటి తన మనస్సు నుంచి ఈ ప్రపంచం అంతా పుట్టిస్తాడు ఆయన. అవ్యక్తం అంటే అర్థం మనస్సు అవ్యక్తం చెప్పుకున్నాం కదా, లోపల ఉంది కానీ బయటకు వ్యక్తం కావట్లా. ఎందుకంటే ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, పొడుగ్గా ఉందా, పొట్టుగా ఉందా ఏమీ చెప్పలేము. ఏమీ చెప్పకుండా లక్షణం ఎలా చెప్తారు? భగవంతుడు మనస్సేనా అంతే, దాన్ని మాయ అంటారు. మన మనస్సు మన మనదాన్ని మనస్సు అంటారు. జీవుడుకున్నదాన్ని మనస్సు, దేవుడుకున్నదాన్ని మాయ అంటారు. అంటే ఏం లేదు, మనస్సును ఒక లక్ష రెట్లు చేస్తే మాయ, అంతకంటే ఏం లేదు. అందుకని అవ్యక్తాద్వ్యక్త సర్వే ప్రభవం జహరాగమే. రాత్రి అవగానే మీకు కలొచ్చినట్టే నాకు పొగలే కలుస్తుందయ్యా ఈ ప్రపంచం అంతా, నేను కలగంటున్నాను. అలాగా పొగలు ఈ ప్రపంచం నా కలలోంచి అలాగ ప్రభవంతి అహరాగమే పొగలు కాగానే పుట్టింది. రాత్రి ఆగమే ప్రళీయంతే, మళ్ళీ లోకానికి అంతటికీ రాత్రి ఏర్పడగానే ప్రళీయంతే తత్రైవ అవ్యక్త సముజ్ఞకే. అదే అవ్యక్తం అనే పేరు కలిగిన పదార్థంలో, భగవత్ పదార్థంలో ఈ ప్రపంచం మొత్తం లీనమైపోతుంది. ప్రపంచం మొత్తం లీనమైపోవడం ఎలా జరుగుతుంది తెలుసా? లీనమవుతుంది, నాశనం కాదు. శివుడు సంహారం చేస్తారంటారు, సంహారం అంటే నాశనం కాదు, తప్పుడు అర్థం చెప్పకూడదు. శివుడు సంహారం చేయడు, శివుడు అశుభం చేయడు, శుభమే చేస్తాడు. శివుడు అంటేనే మంగళకరుడు. సంహారం అంటే కలిపేయడం, లీనం చేయడం అంటే ఏమిటో తెలుసా? కాఫీలో పంచదార వేసారు, లీనమైందా నాశనమైందా? మరి కాఫీ వేయకపోతే నాశనం అవుతుంది, పంచదార అయిపోతే. వేసాక లీనమైంది, లీనమైంది ఎలా తెలిసింది మాకు? వేలెటరా? వేలెడితే కాఫీ పాడవుతుంది, ఎవడో తాగడం. కాఫీలో పంచదార వేసారని ఎలా తెలిసింది? తాగితేనే కదా అందులో ఉందా లేదా? వెయ్యకముందు ఒక రుచి, వేసాక ఒక రుచి ఉందా లేదా? పంచదార కాఫీ, పంచదారని కాఫీలో మనం చెంచాతో కలిపి లేనం చేసినట్టే శివుడు అపారమైన తాండవం చేసి జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గళే వలం జలంబితం భుజంగ తుంగ మాలికం డమట్ 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 డమన్ని నాదవడ్డమద్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమ స్వసత్ వినిర్గమ క్రమ స్ఫురత్ కరాల ఫాల హవ్యవాట్ ధిమి 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. ఒక అద్భుతమైన తాండవాన్ని చేసి ఈ ప్రపంచం మొత్తాన్ని, ఈ కనిపిస్తున్న పంచభూతాత్మక ప్రపంచం మొత్తాన్ని భగవంతుడనే పదార్థంలో లీనం చేస్తాడు శివుడు. అది శివుడు చేసి మన సామాన్యుడు చేయగలడా? అంచేత నాశనం చేయడే ఆయన. కాఫీలో పంచదార వేసినట్టుగా పదార్థాలన్నీ ఓదాంట్రో ఒకటి కలిపేస్తాడు, భూమిని నీళ్ళలో కలుపుతాడు, భూమిని నీళ్ళని కలిపేళ్ళు అగ్నిలో కలుపుతాడు, భూమిని నీటిని అగ్నిని తీసుకెళ్ళి వాయువులో కలుపుతాడు, భూమిని నీటిని అగ్నిని వాయువుని తీసుకెళ్ళి ఆకాశంలో కలుపుతాడు, ఆకాశాన్ని తీసుకెళ్ళి శ్రీ మహావిష్ణువులో కలుపుతాడు. అయిపోయింది అంతే, ఆకాశే స్వయం విష్ణువు. మొత్తం అవ్యక్తమైన పదార్థంలో ఇవన్నీ కలిసిపోతాయి. అవ్యక్తం నుంచే వచ్చాయి, అవ్యక్తంలోకే వెళ్ళిపోతాయి. ఆ అవ్యక్తం మనస్సే ప్రధానంగా చెప్పాలి. అది వ్యక్తమైతే ప్రపంచం, అవ్యక్తమై లోపల ఉండిపోతే గొడవే లేదు. అయితే ఆ మనస్సు మీద అదుపు కనుక మనం సాధించినట్టయితే ప్రపంచాన్ని మొత్తం జయించినట్టే. భగవంతుడు కంటున్న కళి ఈ ప్రపంచమని గురువు గారి మాటల్లో తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీరు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా? నేను చెప్తావా? అయితే ఇక్కడికి రా. నీ పేరేంటమ్మా? దామోదర్. దామోదర్, ఏ శ్లోకం చెప్పబోతున్నావు? 10వ అధ్యాయం నుండి 24వ శ్లోకం. 10వ అధ్యాయం నుండి 24వ శ్లోకం మరి చెప్తావా? పురోదశాంచ ముక్తి
సాంఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. దామోదర్, శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పావు, నువ్వు కూడా చాలా చక్కగా ఉన్నావు. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన శ్లోకానికి అర్థం భావం తెలుసా? తెలీదు. మరి గురుగారి ద్వారా తెలుసుకుందామా? తెలుసు, కూర్చో. అబ్బాయి చదివిన శ్లోకం 10వ అధ్యాయం విభూతి యోగంలో. ఇదివరలో మనం చెప్పుకున్నట్టే విభూతి యోగంలో ఎవరెవరిలో ఎవరు శ్రేష్ఠులు గొప్పవారో చెబుతున్నాడు. ఏ పదార్థాల్లో ఏది గొప్పది, నక్షత్రాలన్నింటిలో చంద్రుడు, కాంతిమంతమైన పదార్థాల్లో సూర్యుడు అన్నట్టే పురోహితులలో గొప్పవాడు ఎవరు, అలాగే సేనానులు సైన్యాధిపతుల్లో గొప్పవాడు ఎవరు, అలాగే నీరు కలిగిన పదార్థాలు నదులు కాలువలు అన్నీ ఉన్నాయి కదా, నీటితో ఉంటాయి, వాటిలో గొప్పది ఏది, వీటిని ఆశ్రయిస్తే మనకి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో విభూతి యోగంలో చెబుతున్నాడు. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః సరసామస్మి సాగరః. అన్నిటి నుంచి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి, అందుకే ఈ శ్లోకాన్ని మనం మీకు చెప్పడం కోసం ఎంచుకున్నాం. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం. బృహస్పతి అంటే గురుగ్రహం. బృహస్పతి అని ఒక ఆయన కమండలం పట్టుకుని యోగదండం పట్టుకుని కూర్చోడు ఒక చోట. బృహస్పతి అంటే గురుగ్రహం, అందుకే దాని పేరే గురుగ్రహం. గురువు అంటే చాలా పెద్దది, బరువైంది. మీరు లెక్కల్లో చూసుకున్న గురుగ్రహం చాలా పెద్దది. గురుగ్రహాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? జూపిటర్. పెద్దదేనా, ఏమైనా తప్పు చెప్పానా? ఉన్న దాంట్లో కొలతలోనూ వాటిలో కూడా గురుగ్రహం చాలా పెద్దది, దాని పేరు అందుకే గురుగ్రహం. అందుకే బృహస్పతి చాలా పెద్దది, బృహత్ అన్న కూడా పెద్దది. బృహతి అని ఒక ఛందస్సు కూడా ఉంది, నేను ప్రేక్షకుల్లో పెద్దవాళ్ళ కోసం చెబుతున్నా. బృహతి ఛందస్సు ఉంది, గాయత్రి ఛందస్సు, బృహతి ఛందస్సు. ఆ బృహతి అనేదానికి పతి కాబట్టి ఈయన బృహస్పతి, బ్రహ్మణస్పతి అని కూడా అంటారు. ఆ బృహ పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి. పురోహితులందరిలోకి బృహస్పతిని నేనే. అంటే బృహస్పతి ఎక్కడైనా ఏదైనా క్రతువు చేయించాలన్నా యజ్ఞం చేయించాలన్నా మాట తప్పకుండా ఖచ్చితంగా వచ్చి చాలా శ్రద్ధగా చేయిస్తాడు. మనం కూడా పురోహితుల్ని అలాంటి వాళ్ళని ఎంచుకోవాలి. ఊరికే డబ్బు కోసం తాపత్రయపడేవాళ్ళు వాళ్ళు పనికిరారు. ముందు వాళ్ళకి దైవభక్తి ఉండాలి, అంతేకాదు పురోహితులకు దుర్వ్యసనాలు ఉండకూడదు. అలా ఉన్నవాడిని చాటుగా ఎప్పుడైనా వాడు దుర్వ్యసనానికి పాలైనట్టు మనకు కనపడితే ఆ పురోహితుడిని మనం ఇంటికి పిలవకూడదు. ఇంకా పురోహితుడు అంటే బృహస్పతిలా ఉండాలి. ఆయన మాట ఇస్తే తప్పడు, నియమం తప్పడు, నిష్ఠగా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు. అంతేకాదు పురోహితుల్ని పిలవడం, వ్రతం చేయించుకోవడం ఎందుకు మనకు అవసరం? ఆ క్రతువు లేదనుకోండి ఏమి భగవతత్వం అర్థమయ్యే అవకాశం లేదమ్మా. సత్యనారాయణ వ్రతం చేస్తారు, అందులో వ్రతం చేసాక చూడండి మీరు, అక్కడ పీఠ మీద బుధగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి, శుక్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి, శనిగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి, సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి, ఇలా నవగ్రహాలు అక్కడ పెడతారమ్మా. ఆ నిజానికి ఆ ప్రక్రియను పరిశీలిస్తే ఆకాశంలో ఉండేటువంటి ఖగోళంలో ఎన్ని రకాల గ్రహాలు ఉన్నాయో అవి ప్రధానమైన వాటిని అక్కడికి ఆహ్వానిస్తాయి. ప్రతి గ్రహానికి మీరు ఆ పూజ జరిగేటప్పుడు గమనించండి, మగవాళ్ళు అక్కడ తమలపాకు పెడతారు, ఆడవాళ్ళేమో పక్క నుండి ఒక పోక చెక్కను రూపాయి బిళ్ళ అందిస్తారు అక్కడ పెడతారు. ఎందుకు? ప్రతి గ్రహానికి సమర్పణ అంటే ఆ పైన గురుగ్రహం అక్కడెక్కడో ఉంటే నువ్వు పోక చెక్క ఇక్కడ పెడితే ఆయనకు అందుతుందా? దాని ఉద్దేశం అది కాదు. బాబు ఈ గ్రహాలు నక్షత్రాలు ప్రకృతి పర్యావరణం పాడవకుండా చూసుకో, సూర్యకాంతి పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓజోన్ పొరక చిల్లు పడకుండా చూసుకోవాలి. ఓజోన్ పొరక చిల్లు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఏసీలు మన బళ్ళు కార్లు వాహనాలు తగ్గించాలి. ఇలాగా ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసమే ఇటువంటివి ప్రధానంగా. అందుకోసం పురోహితులు వ్రత కథలు, ఎందుకంటే ఆ వ్రత కథ వింటున్నామంటే అక్కడ చెప్పినమైన గ్రహ నిర్మాణం అంతా ఉంటుంది, సరిగ్గా చేయాలి అటువంటి వాళ్ళు బృహస్పతి అన్నాడు. ఇంకో మాట, సేనానీనామహము స్కందక. సైన్యాధిపతుల్లో స్కందక అంటే, స్కందక అంటే ఎవరో తెలుసా? కుమారస్వామి, శివపార్వతుల రెండవ కుమారుడు, గణపతి తర్వాత కుమారస్వామి అన్నాడు. షణ్ముఖస్వామి అంటారు, కుమారస్వామి అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన సేనానుల్లో గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు తెలుసా? ఆయన పుట్టిన 6 రోజులకి దేవతల సైన్యాన్ని తీసుకుని వెళ్ళి తారకాసురుని సంహరించాడు. ఇది ఖగోళ శాస్త్రం. 6 రోజులు పిల్లాడేమిటి తారకాసురుని చంపడం ఏమిటి? తారకాసురుడు అంటే తారక అంటే నక్షత్రం. ఒక నక్షత్రం ఖగోళంలో కొంచెం హడావిడి చేసింది ఆ కాలంలో, ఎప్పుడు కొన్ని లక్షల ఏళ్ల క్రితం. అది మిగిలిన నక్షత్రాలను ఢీ కొట్టడం, అలా చేయడం, అవన్నీ కూలిపోతూ ఉండడం జరిగితే మొత్తం ఉల్కాపాతాలు అయిపోయి ప్రపంచం ప్రళయం పాడైపోతుంది.
అప్పుడు శివపార్వతులు తమ తేజస్సుతోటి ఒక కుమారుని సృష్టించారు. ఆ తేజస్సును పార్వతీదేవి కూడా భరించలేకపోతే అగ్ని భరించింది. అగ్ని కూడా భరించలేక గంగానదిలో వదిలేసింది. గంగానది కూడా భరించలేక గంగానది పక్కన ఉండే రెల్లుగడ్డి పొదల్లో వదిలేసింది. అప్పుడు పుట్టాడు కుమారస్వామి. అందుకే ఈయన శివపార్వతుల కుమారుడు కావడం వల్ల శివపార్వతుల కుమారుడు కుమారస్వామి అంటాడు. అగ్నికి జన్మించడం వల్ల ఆగ్నేయుడు అంటారు, గంగానదికి జన్మించడం వల్ల గాంగేయుడు అంటారు, రెల్లుగడ్డి కూడా రెల్లుగడ్డిలో జన్మించడం వల్ల శరవణ భవ శరవణ భవ అంటారు. శరవణం అంటే రెల్లుగడ్డి. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. అంత శక్తి అంత తేజస్సుతో పుట్టాడు కాబట్టి ఆయన 6 రోజులు పుట్టగానే ఆయనకు పాలిచ్చింది ఎవరో తెలుసా? కృత్తికా నక్షత్రం అంట. 6 కృత్తికలు, కృత్తికా నక్షత్రం 6 భాగాలు. నక్షత్రాలు పాలివ్వడం ఏంటండి ఖగోళ కథ కాకపోతే? ఒక నక్షత్రం స్టార్ వారి కింద అడావుడు చేసి మిగిలిన నక్షత్రాలను కూలగొట్టేసి శివపార్వతులు అఖండమైనటువంటి తేజస్సుతో కొత్త సేనా సైన్యాధిపతిని సృష్టించి ఆ నక్షత్ర సమరాన్ని మొత్తం విజయం సాధించి సరిచేశారు. తారకాసురుని నిర్మూలించడం అది. 6 రోజులు పిల్లడు ఎలా చేయగలుగుతాడు? నక్షత్రం అయితే చేయగలుగుతుంది ఏదైనా సరే. 6 రోజులకే నక్షత్రం బాగా ఎదుగుతుంది. ఆ విజయం సాధించాలంటే 6 రోజులు పిల్లవాడే చేయాలి. అందుకోసం శివపార్వతులు చేశారు ఆ పని. ఆ రకంగా తారకాసురుని సంహరించడం అంటే స్టార్ వార్. ఆ నక్షత్ర సమరం లో ఆ చెడ్డ నక్షత్రాన్ని పక్కకు గెంటి మిగిలిన నక్షత్రాలన్నీ సమానంగా ఉండేలా చేశారు. ఖగోళ శాస్త్ర పరిణామాన్ని కథ రూపంలో చెప్పారు మనకి. సేనా నీనామకము స్కందక, తర్వాత సరసామస్మి సాగరహ 4వది. నీటిలో మనం దేన్ని కాపాడుకోవాలి? నీరు వేళ పెద్ద సమస్య తెలుసా? మీకు తెలుస్తుందా? నీరు లేదు ఎక్కడ, భూగర్భంలో నీరు 100 అడుగులు 200 అడుగులు 300 అడుగులు వెళ్ళిపోతుంది. నీటిని కాపాడుకోవాలంటే సముద్రాలు కలుషితం కాకుండా కాపాడుకోవాలి. ఎందుకని? నదీనాం సాగరో గతికి మొత్తం నదులన్నీ సముద్రంలో కొడుతున్నాయి. మనకు వాన ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం వల్లే వస్తుంది. సముద్రం వల్ల వాన వస్తుందని తెలుసా? ఎలాగా? సముద్రపు నీరు ఆవిరవుతోంది వేసవకాలం. అది మళ్ళీ మేఘాల కింద ఏర్పడుతుంది. అది మళ్ళీ చినుకురాలి పునుకులాదేలి మొత్తం మీద వాన కురుస్తుంది. లేకపోతే వాన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వానే కదా నది అయినా చెరువైనా కాలవైనా గుంట అయినా ఏదైనా అంచేత సముద్రం బాగుంటేనే నీళ్ల వసతి బాగుంటుంది. భూగర్భ జలాలు అంటారు. భూగర్భంలో భూమి చుట్టూ సముద్రం బాగుంటే భూగర్భంలోకి జలాలు వస్తాయి. లేకపోతే ఎలా వస్తాయమ్మా? అందుకని సముద్రాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవాలి. అంచేత సరసామస్మి సాగరహ, సరస్సులు అన్నింటిలోకి సాగరం ముఖ్యం, సేనానులందరిలోకి స్కందుడు ముఖ్యం. ఆ దేవతా లక్షణాలు మనం తెలుసుకుంటే మన జీవితంలో కూడా మనం జాగ్రత్తగా పర్యావరణాన్ని కాపాడుకుంటాం. ఖగోళ శాస్త్ర విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయని ఉదాహరణతో సహా గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా. ఇంతటి విషయాలన్నింటి కూడా మనకు చాలా చక్కగా వివరించిన గురువుగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. గురువుగారు, భగవద్గీత శ్లోకాలకి అర్థాలని ఇంత చక్కగా వివరించిన మీకు ధన్యవాదాలు గురుగారు. ఖగోళ శాస్త్ర విషయాలని మన పురాణాలు కథల రూపంలో చెప్పాయి. ఆ పురాణ కథల రహస్యాలని సూక్ష్మంగా భగవద్గీత విభూతి యోగంలో నిక్షిప్తం చేశారు. పిల్లలకి ఈ పురాణ కథల వెనుక ఉండే ఖగోళ శాస్త్ర రహస్యాలు అందించగలిగితే అదే బాల వికాసం, అదే భారతదేశ వికాసం, అదే భగవద్గీత. ఈనాటి భగవద్గీత బాల వికాసం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.